టాలీవుడ్లో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో కిరణ్ వరుస హిట్లతో ఒక ఊపు ఊపేశాడు వరుసగా చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే సూపర్ హిట్ అవ్వడంతో కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అప్పట్లో ఉదయ్ కిరణ్ కు యూత్లో అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ రావడంతో ఎంత త్వరగా కిరణ్ లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడో అంతే త్వరగా తెరమరగైపోయాడు చివరకు ఆయన జీవితంలో విధి ఆడిన వింత నాటకంలో పోరాటం చేయలేక ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లిపోయాడు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే సూపర్ హిట్ అయ్యాక అసలు ఉదయ్ కిరణ్ బిజీ అయిపోయాడు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అందరూ ఉదయ్తో సినిమా చేసేందుకు ఆయన వెంటపడ్డారు ఉదయ్ కిరణ్ చిత్రం నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మూడో సినిమాగా మనసంతా నువ్వేలో నటించాడు ఆ సమయంలో స్టార్ హీరోలు చిరంజీవి వెంకటేష్ వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు చిరంజీవికి మృగరాజు మంజునాథ డాడీ లాంటి సినిమాలు వచ్చాయి ఇటు వెంకటేష్ కూడా దేవిపుత్రుడు ప్రేమతోరా లాంటి సినిమాలతో ఉన్నారు ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాను రెండు వేల ఒకటి సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు ఎంఎస్ రాజు అయితే నువ్వు నాకు నచ్చావు సినిమా సెప్టెంబర్ ఆరున విడుదలవుతుందని మనసంతా నువ్వేని రెండు వారాలు వెనక్కి జరపాలని ఆ సినిమా నిర్మాతలు మనసంతా నువ్వే సినిమా నిర్మాత ఎంఎస్ రాజుని స్వయంగా అడిగారట దీంతో రాజు నో చెప్పకుండా సెప్టెంబర్ ఇరవై లేదా ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేస్తానని చెప్పారట అయితే చిరంజీవి డాడీ సినిమా అక్టోబర్ నాలుగున రిలీజ్ అవుతుంది ఉదయ్ కిరణ్ సినిమా హిట్ అయితే డాడీ సినిమాకు ఇబ్బంది అవుతుందని భావించి డాడీ రిలీజ్ అయిన తర్వాత రెండు వారాల తర్వాత మనసంతా నువ్వే రిలీజ్ చేయాలని కోరగా అందుకు కూడా ఎంఎస్ రాజు ఓకే అనక తప్పలేదట డాడీ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత ఆయన మాటకు రాజు కాదనే పరిస్థితి లేదు చివరకు నువ్వు నాకు నచ్చావు డాడీ రెండు సినిమాల కంటే మనసంత నువ్వే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎక్కువ వసూళ్లు సాధించింది అలా అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం కంగారు పడ్డారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది